మావోయిస్టులు సల్వాజుడు మధ్య పోరు పోలీసుల వేధింపులతో ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చారు గుత్తికోయలు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ములుగు, భూపాల్పల్లి, మహబూబాబాద్ జిల్లాల అటవీ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 300కు పైగా గూడాల్లో 40,000 మంది వరకు గుత్తికోయలు జీవిస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా అడవిని నరికి పోడు భూములు సాగు చేస్తున్నారు. వేట వీళ్ల జీవితంలో ఓ భాగం. అడవుల్లోని దుంపలు, పళ్ళు, తేనె, ఇప్ప పువ్వు సేకరించి సంతల్లో అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్య తర్వాత గుత్తికోయల అంశం చర్చనీయాంశంగా మారింది. గుత్తికోయలను తిరిగి ఛత్తీస్గఢ్ పంపించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతుంటే తమను అడవి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడుతున్నారు ఆదివాసీ సంఘాల నేతలు. అడవుల్లోకి భూమాఫియా ఎంటరైన దగ్గర నుంచి తమకు కష్టాలు మొదలయ్యాయంటున్నారు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చినా కానీ తెలంగాణ గెజిట్ లో వాళ్ళు కోయ, గొత్తకోయ, గట్టుకోయ, రాతకోయ అనే డోలికోయ అనేది ఇవన్నీ కూడా గెజిట్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పౌరులుగానే గుర్తించబడుతున్నారు. గొత్తుకోయలు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసేసి వాళ్ళకి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వకుండా, వాళ్ళకి ఎలాంటి హక్కు పత్రాలు ఇవ్వకుండా, హక్కులు ఇవ్వకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తున్నది. అడవిపై ఆధారపడి జీవిస్తున్న తాము ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదంటున్నారు గుత్తికోయలు. అవసరమైతే ప్రాణాలైనా ఇస్తామంటున్నారు. గవర్నర్ ను కలిసి తమ గోడు చెప్పుకుంటామంటున్నారు. గవర్నర్ ని కలిసి మా సమస్యలు మాట్లాడదామని అనుకుంటున్నాం. ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారు సార్. మరి మాకు గుత్తికోవాలంటాను, మాకు కులం సర్టిఫికెట్ ఇవ్వట్లేదు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు, అయ్యింత ఆపేశారు. ఎలా కొట్టాలంటాను, మేము ఏటిపోతాం సార్. మేము కూడా భారతదేశమే పుట్టినాం, భారతదేశమే పెరిగినాం, మేము కూడా ఇక్కడే బతుకుతామని వచ్చినాం. వాళ్ళు ఎట్లా చేసినా కూడా మేము పోము, ఎట్లయినా కోర్టుకైనా గవర్నర్కైనా కలుదామని డిసైడ్ చేసినాం. ఆదివాసీలను అడవికి దూరం చేయటం సరికాదంటున్నారు ప్రజా సంఘాల నేతలు. గుత్తికోయలు ఆదివాసీల్లో ఒక భాగం అంటున్నారు. వారి ఓట్లను ఉపయోగించుకుంటున్న ప్రభుత్వం వారి సమస్యలను కూడా పరిష్కరించాలంటున్నారు. ఈ గుత్తికోయలనే వాళ్ళు కోయలలో ఒక భాగం. ఆదివాసీలు పుట్టచేత పట్టుకొని గ్రామాలు గ్రామాలే ఖాళీ చేసి ఆ ప్రాంతం నుంచి ఇవాళ గోదావరి బెల్ట్ అంతా కూడా దాదాపు అక్కడక్కడ గ్రామాలు నిర్మాణం చేసుకొని ఓటు హక్కు కలిగి ఉన్నటువంటి సందర్భాన్ని ఇవాళ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రభుత్వాలు వాళ్ళకు ఓటు హక్కు ఇచ్చి ఓట్లు వేయించుకుంటుంది, కానీ వాళ్ళకి కనీసం రోడ్డు సౌకర్యం లేదు, తాగునీటి సౌకర్యం లేదు, పంట పొలాలు లేవు. ఆదివాసులని అడవుల నుంచి కాల్ చేసేటువంటి కుట్రలు జరుగుతా ఉన్నాయి. గుత్తికోయలు ఛత్తీస్గఢ్ కు వెళ్లిపోవాలని కోరుకోవటం లేదన్నారు ఫారెస్ట్ అధికారులు. అడవులను వదిలి మైదాన ప్రాంతాల్లోకి రావాలని చెబుతున్నామన్నారు. దేశ పౌరులు దేశంలో ఎక్కడ బతకొచ్చు, కానీ వెళ్ళదు బతకడానికి లేదు. వాళ్ళ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలని అడవిలా చేస్తుంటేనే కొద్దిగా చెడు కొట్టినా కానీ అక్కడ కొట్టనీయకుండా ఉన్నారు కాబట్టి పంపి బయటికి పంపిస్తున్నారు. వాళ్ళు వచ్చి నట్టు అడవిలో ఉంటున్నారు. వాళ్ళకి ఎక్కడ ఈ రెవెన్యూ ప్లాన్ రెవెన్యూ ఏరియాలో ఇవ్వరు ప్లేస్. కాబట్టి ఫారెస్ట్ అనేది వాళ్ళు మంచి ఒక థిక్ ఫారెస్ట్ లోపలికి ఎవరు రారు, ఎవరు ఏరియా ఉండరు కాబట్టి దాంట్లో ఒక నివాసం ఏర్పరచుకొని దాని నుంచి ఇంటిమేట్ చేస్తారు. అరే బాబు నేను ఇక్కడ ఉన్నా, ఇక్కడ ఫ్రీగా ఉంది కాబట్టి మీరు వచ్చాను, మీరు వచ్చాను, మీరు వచ్చాను. గుత్తికోయలు ఆదివాసీలను అడవి నుంచి వెళ్లగొట్టడమే పోడు సమస్యకు పరిష్కారం కాదన్నాయి ప్రజా సంఘాలు. శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు.